హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్ సార్. మనకి రీసెంట్ గా బాగా ఒక హాట్ టాపిక్ పుష్ప 2 ట్రైలర్, సో దాని గురించి మీ మాటల్లో. యాక్చువల్ గా పుష్ప 2 మేకింగ్ లోనే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. కాంతారా అని, యానిమల్ అని హిట్ అయిన సినిమాలు చెప్తున్నాం. మోర్ దాన్ 500 crores కలెక్ట్ చేసిన రియల్ మూవీస్ కదా. నేనేమని విన్నానంటే ఈ డైరెక్టర్ హూఎవర్ ఇట్ ఇస్, సుకుమార్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆర్ బన్నీ కూడా జనరల్గా సినిమా హిట్ అయితే ఆ సినిమా చూసి అందులో ఉన్న పేయింగ్ ఎలిమెంట్స్ మన దాంట్లో కూడా పెట్టుకుందాం అనుకుంటారు. మరి ఏమైనా మిస్ అయ్యామా, మంద కూడా ఆల్రెడీ కొంచెం చంపుకోవడమే కాబట్టి ఆ టైప్లో చంపుదామా, ఈ టైప్లో చంపుదామని అటువంటివి జరుగుతున్నాయని విన్నాను. నేను దానికి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఎవరికో అటువంటి పులుని చూసి పిల్లి బోతలు పెట్టినట్టు చేయకండి. ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు పెట్టుకోండి, కానీ డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ దోస్ ఫిలిమ్స్. బికాజ్ పుష్ప ఆల్రెడీ యూ క్రియేటెడ్ ఎ హిస్టరీ అన్నోయింగ్లీ, తెలియకుండా నార్త్లో ఒక బజ్ ఏర్పడింది. ఇక్కడ తీసిన సినిమాకి ఇక్కడ వచ్చిన అమ్మిన డబ్బులకి పెద్ద రాలేదు అన్నారు ఫస్ట్లో. పెద్ద లాభదాయకమైన ప్రాజెక్ట్ కాదు అనుకోకుండా ముంబైలో కొనటం, అక్కడ ఈ కోవిడ్ తర్వాత ఎడారిలో కోయిల్లాగా దట్ సినిమా హ్యాస్ బీన్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఓకే, ఆ విధంగా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయాడు. నేను చాలా వీడియోలు చెప్పాను, దట్ క్రెడిట్ గోస్ టు ద మూవీ, ద హోల్సమ్ ఆఫ్ ద మూవీ, డైరెక్టర్, స్టోరీ రైటర్ అండ్ ఆల్సో బన్నీ. బన్నీని బాగా అటాచ్ అయిపోయాడు వాళ్ళకి. ఆ కమ్యూనిస్టిక్ క్యారెక్టర్ చేశాడు అనమాట, ఒక వర్కర్ క్యారెక్టర్, స్మగ్లర్, ఇవన్నీ ఒక హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ లో, లేకపోతే హ్యావ్ నాట్స్ లో ఉన్న వాడు క్యారెక్టర్ ఎలాగుంటది, ఆడొక మిడిల్ క్లాస్ లో ఒక అమ్మాయి, ఇక్కడంతా ఈ పీరియాటికల్ గా ఆ ఏరియా వైజ్ కడపలో ఉన్న అమ్మాయి ఎలా మాడతారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంత బాగున్నా కూడా దాన్ని డబ్ చేసిన వెర్షన్ బాగా వచ్చేసింది, బాగా లైక్ చేశారు వాళ్ళు. సౌత్ కూడా చాలా పేరు వచ్చేసి బాయ్కాట్ బాలీవుడ్ అనే లెవెల్కి వచ్చేసింది. సరిగ్గా ఆ టైంలోనే ఈ సినిమా రిలీజ్ అయింది. వీళ్ళకేం కథలు రావు, సినిమాలు తీయటం రాదు, అలాగేం కాదు, వాళ్ళు కూడా మంచి సినిమాలు తీశారు, కాస్ట్లీ చేస్తున్నారు. వాళ్ళకి అనుకోకుండా బ్యాడ్ వచ్చేసింది సౌత్ ని చిన్న చూపు చూడడం తోటి. సౌత్ లో సినిమాలు చాలా బాగుంటున్నాయని చెప్పేసి డబ్ చేయడం వల్ల, అసలు రవితేజ సినిమాలు డబ్ చేసేవారు మినిమం గ్యారంటీ. ఎక్కువ సినిమాలు ఎవరు డబ్ చేసినాయి అంటే ఒక రవితేజ, మాస్ మహారాజా కాబట్టి. ఓకే, అతను నాకు బాగా చిన్నప్పుడు తెలుసు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ దోస్ మూవీస్ తర్వాత పెద్ద పెద్ద హీరోలు మొదలు పెట్టినాయి. బన్నీ సినిమాలు ఎక్కడ మొదలు పెట్టినాయి, అల్లు ఈజ్ఈక్వల్ టు మల్లు లాగా మలయాళంలో ఆడుతున్నాయి. ఇతను మలయాళంలో 20 crores బిజినెస్ ఉండేది ఫస్ట్ లోనే, 13, 12, 14, 15, 16 crores బిజినెస్ ఇతనికి ఉండేది డబ్బింగ్ కొనుక్కున్న వాళ్ళకి. అది ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు పెద్ద. అక్కడ ఎవరైతే సూపర్ స్టార్ ఉన్నారో నెక్స్ట్ అల్లు అర్జున్కే మార్కెట్. డబ్ చేస్తే వాళ్ళు బాగా అటాచ్ అయిపోయారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ వచ్చేసినట్టు పుష్ప అప్రూవ్ చేసింది. అది కూడా అంత అనుకోలేదు వాళ్ళు. మామూలుగా మైత్రి మూవీస్ మంచి ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు, వాళ్ళు అమ్మ వాళ్ళకి ఎవరికి వచ్చిందో అమ్మారో అది దులిపేసింది. అప్పుడే పుష్ప 2 తీద్దామని ముందులోనే ఉంది, తీద్దా పుష్ప రూల్ అనేది తీద్దాం అనుకున్నారు. అలా ఒక విధంగా ముందు అతను ఆ క్యారెక్టర్ చంపేద్దామా, చంపలేదు ఏదో మొత్తానికి ఏదో పడ్డారు వాళ్ళు. తర్వాత ఫాజిల్ కొడుకుని పెట్టారు, డైరెక్టర్ ఫాజిల్ కొడుకుని, ఫవత్ ఫాజిల్ వీళ్ళందరూ మళ్ళీ కంటిన్యూ చేద్దామా, ఇంకా పెడదామా, వాళ్ళకి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏనప్పుడు అర్జున్ రెడ్డి హిందీలో తీశారు కదా కబీర్ బేటి, ఏదో పేరు పెట్టి కబీర్ సింగ్. ఈ ఎక్స్పెక్టేషన్ తోటి అక్కడ ఆ సినిమా ఎక్స్పెక్టేషన్స్ యానిమల్ మీద పడిపోయింది. సినిమా చెత్తగా ఉంది, యానిమల్ అనేది రక్తం కంపు అని చెప్పెట్టాను నేను. ఓకే, ఈ రోజులో నరుక్కోవడాలు ఏంటని దగ్గర సో మెనీ రివాల్వర్స్ అండ్ హైటెక్, అది కూడా అది పెట్టేశాడు, అది ఇది మొత్తం చదువుకోవడమే పెట్టాడు. ఆ సినిమాకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాకి రెట్టింపు అయిపోయింది, ఆటంబాంబు లాగా. అదేందా, సో దాన్ని చూసి వీళ్ళు భయపడిపోయారు. ఎవరో మన పుష్ప బ్యాచ్ అందులో ఏముందో అదిలో కూడా కొన్ని కొన్ని అటువంటి పెట్టేద్దామా. అది ఆబ్వియస్ గా జరుగుతూ ఉంటుంది. ఒక సినిమా హిట్ చేసి మేకింగ్ లో ఉన్నప్పుడు ఇంకో 2-3 సినిమాలు హిట్ అయినాయి అనుకో, అందులో ఉన్న పాయింట్లు వీళ్ళు పెట్టాలనుకుంటారు. నేను ఒక 2-3 వీడియోలో కూడా చెప్పాను, ఆ అవసరం లేదు, మీరు అనుకున్నట్టుగానే సెకండ్ పార్ట్ని ఎలాగనుకున్నారో నన్ను ఆ విధంగా తీస్తేనే మంచిది నా అభిప్రాయం చెప్పాను. అయినా వీళ్ళు మీద ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది. దేని ఇన్ఫ్లుయెన్స్ పడింది, మెయిన్ అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ కొన్న సినిమా మీదే పడింది. కాంతారాలో ఉంది అది గెటప్, జాతర,
అందులో క్యారెక్టర్ జాతర చేసుకునే క్యారెక్టర్ కదా కదా, దొంగలు మోసుకుని దొంగలు అమ్మే క్యారెక్టర్, బీడీ గిడి కదా, గ్రీన్ షర్ట్ చేసుకుని ఒక కమ్యూనిస్ట్ క్యారెక్టర్, సెకండ్ లో ఎలా మారిపోయాడు, దేవత అయిపోయాడు, కాంతారలో అయిపోయాడు. కాంతారా ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా మీద, ఈ ట్రైలర్ మీద 99% ఉంది. జాతర ఏంటో, ఆ గోడవ ఏంటో, ఆ ఉంగరాలు ఏంటో, తల పెట్టాడు ఇలా ఉంగరాలు ఇవన్నీ పర్లేదు గెటప్ వరకును. ఆ జాతరలో ఆ వేషంలో, ఆ అర్ధనారీశ వేషంలో జనాలను చంపడం అనేది పెట్టారు. దట్ ఈస్ నథింగ్ బట్ కాంతారా. కాంతారా ఇన్ఫ్లుయెన్స్ 99% కనిపిస్తుంది ట్రైలర్లో. బాగుందా బాగోలేదు అనేది ఆల్రెడీ చాలా కొన్ని వందల మంది పెట్టారు, 8 నిమిషాలు 10 నిమిషాలు. ఆ గారు, ఈ గారు, అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, ఈ గారు, రష్మి గారు, అందరికి గారు అనమాట. వీళ్ళు చాలా అత్యున్నతం చేస్తుంటారు. వీళ్ళు ఎవరు మన వీడియోలు చేసేవాళ్ళు అనమాట. ఈ గారులు గారులతోటి మొత్తానికి అది అలా ఉంది, వాడు బాగుంది బాగుంది అంటేనే మళ్ళీ ఇంకోటి చెప్పడం, అలా చెప్పకపోతే మరి వాళ్ళకి చూడరు కదా. మొత్తానికి నేను అడుగుతున్న గారులది ఓ 100 సార్లు అన్నాడు గారిని, అర్జున్ గారు, ఈ గారు, ఈ గారు, ఆ గారు, ఈ గారు, ఒకసారి అడుగు 2 సార్లు వస్తున్నా గారు గారు ఆల్రెడీ చూపెట్టి అవి 100 ఉన్నాయి అక్కడ. ట్రైలర్ బాగుందనే, అందరూ బాగుందనే అంటే మరి బాగుంది, మంచి మంచి సబ్బు చూసుకుం కదా. మీకు నాకు బాగుందా అంటే ఇట్స్ లైక్ కాంతారా, ఇది గందరగోళంలో ఉంది. జాతర అనేది నేను పుట్టిన గత నుంచి చూస్తున్నా సినిమాలను కదా, తమిళ సినిమాలో జాత గరగలు లేకుండా ఉంటుంది. నా సినిమాలో పెట్టిన గరగలు సంకీర్తనలో జాతర లేకుండా చాలా పల్లెటూరు సినిమా ఉండదు. కరగాట్టగారని సినిమా పేరే కరగాట్టగారని, కరగోడు కరగాట్టగారని అంటే ఇళ్ళరాజు మ్యూజిక్, ఫెంటాస్టిక్ మ్యూజిక్. అసలు అవి జాతర లేకుండా పల్లెటూరు సినిమా ఉండదు అక్కడ. ఇది ఇది హైట్ ఆఫ్ జాతర అనమాట, పీక్స్కి వెళ్ళిపోయింది. రంగు రంగులు 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 మొత్తం ఉంగరాలు కానీ రంగులు బట్టల రంగులు వెనకాల ఫైర్ గీవరు మొత్తం పసుపు అది ఇది వేసి పడి దెబ్బారు అనమాట. నాకు అనిపించింది ఏంటంటే అతివృష్టి అనావృష్టిని కాంతారా కొంచెం చూపిస్తాడా చెప్తాను ఈసారి. ఇందులో 100 కాంతారాలు పెట్టాడు అక్కడ, అర్థమైందా? అది తప్ప నాకేం కనపడలేదు. ట్రైలర్ ఈజ్ గుడ్ ఆ బ్యాడ్ అని చెప్పడానికి అది ఆస్కారం లేదు. కొడుతున్నాడు వేస్తున్నాడు, అతను పెద్ద టూ టాల్ కాదు కదా, ఆ ఫైట్లు కూడా ఎలా తీయవలసింది, ఎలా తీసిన షాట్లు వేసారు, అది తీయకూడదు అలాగా. జేజార్టీ ఉన్నాడు తీయాలి. జాతర పట్టుకు హడావడి గడావడి ఫుల్ ఉంది, వేరే క్యారెక్టర్లు ఏం కనపట్టలేదు. ఆ గంగమ్మ జాతర ఏదో జాతర అంట, ఆ జాతర మట్టుకు దాని మీద చేసిన వాళ్ళు ఉంటారు కదా 15 నిమిషాలు వీడియోలు, ఇంకంతా ఇదే. ఇందాక చెప్పాను గారులు గారు, ఆ గారు, ఈ గారు, ఈ గారు, ఆ గారు, మొత్తం అంతని గారే అనేస్తాడు. అక్కడ ఎద్దు ఎద్దు గారు అంటాడు అనమాట, ఆ టైపాడు చిరాకు వచ్చిందాడు ఎవడదో చూసి నాకు. ఒక ఒక దాని గురించి రివ్యూ చెప్పాడు, ఒకసారి అంటారు అస్మాను లేదా అతి వినయం దూరత లక్షణంలాగా. నాకు మట్టుకు బాగానే బాగానే ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది, ఇట్స్ వెరీ కలర్ఫుల్ ట్రైలర్. ఇప్పుడే మొన్న అదే కదా అనుకున్నాం, దాని మీద రివ్యూ చెప్పేయకూడదు. ట్రైలర్లోనే చెప్పేస్తే రివ్యూ చెప్పాలి, చెప్పలేదు కదా. ఏదో జాతర, ఆ జాతరలో కూడా వస్తాడు, ఆ మూరలో ఉన్నాడు మనోడు బన్నీ, దానిలో వచ్చాడు నన్ను కొడుతున్నాడు అంతే, ఏముంటుంది అందులో కథేం చెప్పడం. అంటే ట్రైలర్ వరకు హడావుడిగా ఉంది, బట్ ఇట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్ అవుట్ కాంతార. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఎవడన్నా సమీక్ష చెప్పంటే అది కాంతారలాగా అనిపించింది నాకు. దట్స్ ఆల్.